హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీటీ మూవీస్ ఎక్స్ప్లెయినింగ్. ఈ మూవీ 1976లో రిలీజ్ అయింది. మీరు కనుక నా ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దాంతో నేను పెట్టిన ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మూవీ స్టార్టింగ్ లో మనం కొంతమందిని ప్రే చేస్తూ చూస్తాం. ఆ ప్రేలో మన మెయిన్ క్యారెక్టర్ అయిన వార్డ్ మేరో అనే పర్సన్ డాన్స్ చేస్తూ కనిపిస్తాడు. కొద్దిసేపు డాన్స్ చేశాక తను స్పృహ తప్పి కింద పడిపోతాడు. అక్కడే స్పాట్ లో చనిపోతాడు. అలా అవ్వడం వల్ల తన వైఫ్ అయిన డోనా చాలా ఏడుస్తుంది. ఎప్పుడు చూసినా చాలా బాధగా ఉండేది. కానీ డోనా వాళ్ళ మదర్ కి అండ్ తన ఆంట్ కి కొంచెం కూడా బాధగా అనిపించదు. ఎందుకంటే వార్డ్ మేరో వాళ్ళ డబ్బులు ఇంకా డోనా డబ్బులు తీసుకొని ఎప్పుడు చూసినా పేకాట ఆడేవాడు. ఇక డోనా వార్డ్ మేరో గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉండేది. ప్రజెంట్ స్టోరీ పాస్ట్ లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళ మ్యారేజ్ డే కి ఆ రోజు వాళ్ళిద్దరు కిస్ చేసుకుంటారు, ఇంకా ఎంజాయ్ చేస్తారు. డోనా పడుకున్నాక వార్డ్ మేరో క్యాసినోకి వెళ్తారు. అక్కడ అందరూ వార్డ్ మేరోని చూసి చాలా షాక్ అవుతారు. ఎందుకంటే తన పెళ్లి రోజు కూడా వైఫ్ తో టైం స్పెండ్ చేయకుండా ఇక్కడికి టైం స్పెండ్ చేయడానికి వచ్చాడు అని. అలా కొన్ని రోజుల తర్వాత డోనా తన ఫ్రెండ్స్ కి కుకింగ్ క్లాస్ చెప్తున్నప్పుడు అప్పుడే అక్కడికి వార్డ్ మేరో వచ్చి డోనా వాళ్ళ ఫ్రెండ్స్ కి క్లోజ్ గా రావడానికి ట్రై చేస్తాడు. నెక్స్ట్ డే డోనా వార్డ్ మేరోతో పేకాట ఆడడం ఆపుమంటుంది. కానీ వార్డ్ మేరో తన మాటలతో డోనాని ఒప్పిస్తాడు, ఇంకా తనతో క్లోజ్ గా వస్తాడు. దీని తర్వాత వార్డ్ మేరో చర్చ్ కి వెళ్తాడు. అక్కడ చర్చ్ ఫాదర్ ని కలుస్తాడు. ఇంకా తనతో అంటాడు, నువ్వు నాకు చర్చ్ కి సంబంధించిన కొన్ని డబ్బులు ఇవ్వు, నేను ఆ డబ్బుల్ని డబుల్ చేసి నీకు ఇస్తా అంటాడు. ఇదంతా విని చర్చ్ ఫాదర్ డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకోడు. నెక్స్ట్ సీన్ లో వార్డ్ మేరో తన ఫ్రెండ్ మ్యాడియోతో కలిసి గేమ్ ఆడుతాడు. ఆ గేమ్ లో వాళ్ళిద్దరు ఓడిపోతారు. వాళ్ళ డబ్బులన్నీ పోతాయి. అది కాకుండా గేమ్ లో తన డ్రెస్ కూడా ఇచ్చేస్తాడు. కేవలం ఒక కోట్ మీదనే ఇంటికి వస్తాడు. దారిలో తనని అందరూ అలా చూసి బాగా నవ్వుతూ ఉంటారు. ఇక డోనా తనని అలా చూసి వార్డ్ మేరోని ఇంట్లోకి తీసుకొని వెళ్తుంది. ఇక ఈవినింగ్ వార్డ్ మేరో క్యాసినో గేమ్ ఆడడానికి డోనా దాచిపెట్టుకున్న డబ్బుల్ని డోనా దగ్గర నుండి గుంజుకుంటాడు. అలా వార్డ్ మేరో పార్టీలో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కానీ ఇంటికి 4 days నుండి వెళ్ళలేదు. ఇంకోసారి డోనా చాలా టెన్షన్ గా ఉంటుంది, అసలు వార్డ్ మేరోకి ఏమైంది అని. ఇది చూసి డోనా వాళ్ళ ఆంటీ తనని తనతో తీసుకుని వెళ్ళడానికి మొత్తం ప్యాక్ చేస్తుంది. కానీ అప్పుడే కొంతమంది పిల్లలు వచ్చి డోనాతో అంటారు, వార్డ్ మేరో మీ ఇంటి ముందు కళ్ళు తిరిగి పడిపోయాడు అని. ఇక డోనా అక్కడికి వెళ్తుంది. ఇక అందరూ కలిసి వార్డ్ మేరోని ఇంట్లోకి తీసుకొని వస్తారు. వార్డ్ మేరో అప్పటికి చాలా తాగేసి ఉంటాడు. ఇక ఈవినింగ్ వార్డ్ మేరో హెల్త్ సెట్ అయ్యాక వార్డ్ మేరో డోనాని తనతో పాటు పార్టీకి తీసుకొని వెళ్తాడు. అక్కడ ఇద్దరు బాగా డాన్స్ చేస్తారు. ఇక మూవీ పాస్ లోకి వస్తుంది. ప్రజెంట్ డోనా చాలా ఒంటరిగా ఫీల్ అయ్యేది. కొన్ని రోజుల తర్వాత డోనా తన ఆంతో కలిసి ఇంకో మెయిన్ క్యారెక్టర్ అయిన డాక్టర్ డిడోరో దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే డోనా వాళ్ళ ఆంటీకి ఏదో మెడిసిన్ అవసరం. ఇక్కడ డాక్టర్ డిడోరో డోనాని చూసి అట్రాక్ట్ అయిపోతాడు. తను డోనాని ఇష్టపడడం స్టార్ట్ చేస్తాడు. ఇది కాకుండా డోనాకి లవ్ లెటర్స్ కూడా రాసేవాడు. కొన్ని రోజుల తర్వాత డోనా వాళ్ళ మదర్ అండ్ ఆంట్ ఇద్దరు కలిసి డోనా అండ్ డిడోరోకి పెళ్లి చేస్తారు. ఆఫ్టర్ మ్యారేజ్ ఇద్దరు హనీమూన్ కోసం ఒక సముద్రం దగ్గర ఒక హోటల్లో ఆగుతారు. ఆ రోజు నైట్ వాళ్ళిద్దరు ఎంజాయ్ చేస్తారు. దీని తర్వాత డిడోరో డోనాతో అంటాడు, నేను నిన్ను ట్రూగా లవ్ చేస్తున్నాను, నిన్ను వదిలి వేరే అమ్మాయి దగ్గరికి ఎప్పటికీ వెళ్ళను అంటాడు. నెక్స్ట్ డే డిడోరో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ తీసుకుని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఇంకోసారి డోనా తన మదర్ ని కలవడానికి ఇంటికి వెళ్తుంది. కొద్ది రోజుల తర్వాత తను డాక్టర్ డిడోరో దగ్గరికి రిటర్న్ వస్తుంది. సో డాక్టర్ డిడోరో తన న్యూ మేడ్ ని డోనాకి పరిచయం చేపిస్తాడు. సో డోనా ఓల్డ్ మేడ్ ఎక్కడా అని అడుగుతుంది. అప్పుడు డిడోరో అంటాడు, ఓల్డ్ మేడ్ ఏ పని సరిగ్గా చేయట్లేదు, అందుకే తనని వర్క్ లో నుండి తీసేసా అంటాడు. ఇక నైట్ డిడోరో మ్యూజిక్ ప్రోగ్రామ్ లో బాగా పర్ఫామ్ హోమం చేస్తాడు. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ తనని బాగా మెచ్చుకుంటారు. ఇదంతా చూసి డోనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ డోనా చర్చ్ కి వెళ్లి చర్చ్ ఫాదర్ ని కలుస్తుంది. తన 1 year యానివర్సరీ పార్టీకి ఇన్వైట్ చేస్తుంది. ఇక్కడ చర్చ్ ఫాదర్ కి డోనా కాస్త బాధగా ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఫాదర్ రీజన్ ఏంటో డోనాని అడుగుతాడు. అప్పుడు డోనా అంటుంది, నా దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ అప్పుడప్పుడు నాకు నేను చాలా ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది. మేబీ నాకు అలా అనిపించడానికి కారణం వార్డ్ మేరేనేమో అంటుంది. సీన్ కట్ చేస్తే ఆ రోజు ఈవినింగ్ పార్టీలో అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఆ పార్టీలో కొందరు డోనాని ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇక పార్టీలో డోనా చాలా సాడ్ గా ఉంటుంది. దాని కారణం వార్డ్ మేరో ఆత్మ అక్కడికి వస్తుంది. పార్టీ అయిపోయాక డిడోరో తన ఫ్రెండ్స్ ని వాళ్ళ హౌస్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తాడు. ఇక డోనా డోర్స్ క్లోజ్ చేసి తన రూమ్ కి వస్తుందో తను చూస్తుంది బెడ్ మీద వార్డ్ మేరో ఆత్మ వితౌట్ డ్రెస్ పడుకొని ఉంటుంది. వార్డ్ మేరోని చూసి డోనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, కాస్త ఎమోషనల్ అవుతుంది. ఇక్కడ వార్డ్ మేరో డోనాతో ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ డోనా ఇక్కడ వార్డ్ మేరో ఆత్మతో అంటుంది, నా హస్బెండ్ డిడోరో ఇంటికి రిటర్న్ వస్తాడు, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అంటుంది. అప్పుడు వార్డ్ మేరో అంటాడు, నన్ను నువ్వు తప్ప ఎవరు చూడలేరు అంటాడు. ఇక డిడోరో అక్కడికి వచ్చాక వార్డ్ మేరో ఆత్మ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వార్డ్ మేరో ఆత్మ క్యాసినో గేమ్ లో తన ఫ్రెండ్స్ కి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ డే వార్డ్ మేరో మళ్ళీ డోనా దగ్గరికి వెళ్తాడు, తనతో ఎంజాయ్ చేస్తాడు. ఇక నైట్ డోనా తన హస్బెండ్ డిడోరోతో క్లోజ్ గా ఉన్నప్పుడు వార్డ్ మేరో బీర్వా మీద కూర్చొని గట్టిగా అరుస్తూ పిచ్చి పిచ్చిగా నవ్వుతూ విజిల్స్ వేస్తూ ఉంటాడు. ఇదంతా చూసి డోనాకి చాలా అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. నెక్స్ట్ డే వార్డ్ మేరో క్యాసినో గేమ్ లో తన ఫ్రెండ్స్ కి మళ్ళీ హెల్ప్ చేస్తాడు. తన కారణంగా ఈసారి క్యాసినో ఓనర్ బాగా లాస్ అవుతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ డిడోరో వర్క్ కి వెళ్ళాక అక్కడికి వార్డ్ మేరో వస్తాడు. ఇంకా డోనాతో ఫ్లర్ట్ చేస్తాడు. అప్పుడే డోనా వాళ్ళ ఇంటికి తన ఫ్రెండ్ వస్తుంది. ఇక్కడ డోనా తనకి వార్డ్ మేరో ఆత్మ గురించి చెప్తుంది. ఇదంతా విని డోనా వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, నీకు హెల్ప్ చేయడానికి ఒక పర్సన్ ఉన్నాడు అని. తను డోనా కోసం ఆ పర్సన్ దగ్గరికి వెళ్తుంది. ఇప్పటికీ వార్డ్ మేరో ఆత్మ డోనాని విడిచిపెట్టి వెళ్ళదు, తనకి డోనాని వదిలిపెట్టి వెళ్ళాలని ఉండదు. ఇప్పుడు డోనాకి కూడా బాధగా అనిపిస్తుంది, తను ఎంతగానో ప్రేమించే వార్డ్ మేరో తనని వదిలేసి వెళ్ళదు అని, ఎందుకంటే తను వార్డ్ మేరోతో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉండేది అని. అలా ఇప్పుడు డోనాతో వార్డ్ మేరో అండ్ డిడోరో ఉండేవాళ్ళు, కలిసి ఎంజాయ్ చేసేవాళ్ళు, కలిసి నిద్రపోయే వాళ్ళు. ఇక డోనా వాళ్ళ ఇద్దరితో చాలా హ్యాపీగా ఉండేది. సో ఫ్రెండ్స్, ఈ మూవీ ఇక్కడికి ఎండ్ అవుతుంది. మూవీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకో మూవీతో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.